విజయవాడ గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ సంస్థ అఖిల భారత కుల అసమానతల నిర్మూలన పోరాట సమితి అఖిల భారత దళిత హక్కుల ఫెడరేషన్ రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. ఈయన మీద వేరే వాళ్ళ డబ్బులు ఇచ్చి ఈయన మీద ఒక కేసులో 10 లక్షల లంచం తీసిన దొంగ ఆరోపణ చేసి ఆ దేశ మీదని సస్పెండ్ చేశారు. అప్పుడు ఈయన నేరుగా ఢిల్లీ వెళ్ళి పార్లమెంట్ సభ్యులందరినీ కలిసి మెమరాండం ఇచ్చి చేస్తే 63 రాజ్యసభ సభ్యులు రాజ్యసభలో నాగార్జున రక్షణ తీర్మానాన్ని మూవ్ చేశారు. మూవ్ చేస్తే అప్పుడు సుప్రీంకోర్టు జస్టిస్ గొగోయ్ ఆధారంగా సింగిల్ మ్యాన్ కమిషన్ వేసింది. ఆ కమిషన్ను విచారించి నాగార్జున రెడ్డి మీద రామకృష్ణ గారు చేసిన ఆరోపణలు వాస్తవమే అని రిపోర్ట్ ఇస్తే, కానీ ఏం చర్య లేదు, లేకపోగా నువ్వు హైకోర్టుకి వెళ్ళమన్నారు. హైకోర్టు పెడితే హైకోర్టు కాదు, ప్రొసీజర్ ప్రకారం లోకల్ కోర్టులో పెట్టుకోమన్నారు. ముందు రాయచోటి కోర్టులో ఆయన నాగార్జున మీద కేసు ఫైల్ చేసి చాలా సంవత్సరాలు అయింది, అది అట్లాగే ఉంది. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గతంలో కొన్ని పేపర్లో కూడా వచ్చాయి, నీ మీద కేసు, నువ్వు నాగార్జున మీద కేసు ఎత్తేసుకో, నీకు మంచి పదవి ఇస్తాం అని చెప్పేసి రిటైర్మెంట్ జస్టిస్ ఈశ్వరయ్య ద్వారా రాయభారం జరుపుతాము. ఈయన నిరాకరించము, నాకు అక్కర్లేదు, నాకు న్యాయం కావాలి, నాకు పదవులు కావాలి అని అంటాము. ఇవన్నీ ఎట్లాగో బీకోవడము, అక్కడి నుంచి ఇక మరి బీ కొత్త కోట గ్రామంలో ఉండేటువంటి మరి రామకృష్ణ గారి మీద, ఆయన తమ్ముళ్ళ మీద, ఇతర కుటుంబ సభ్యుల మీద మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నాగార్జునరెడ్డి తోడల్లుడు, స్వయంగా తోడల్లుడు కనుక ఈ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వాళ్ళ గ్యాంగ్ నిరంతరం దౌర్జన్యాలు చేస్తున్నాయి. వీటన్నింటిని కూడా కుల అసమానత నిర్మూలన పోరాట సమితి 2020 జూలైలో ఒక కరపత్రం వేసి ఆ కరపత్రాన్ని మదనపల్లిలో మొట్టమొదట రిలీజ్ చేస్తానికి అనేక సంఘాలను చేస్తే, రిలీజ్ చేసిన తర్వాత మరలా వాళ్ళ మీద దౌర్జన్యాల ప్రయత్నం చేయడం జరిగింది. ఇలా కాదు, దీన్ని పెద్ద ఎత్తున చేయాలని చెప్పేసి నిర్ణయించుకుని అనేక సంఘాలతో కలిసి తిరుపతిలో తర్వాత రిలీజ్ చేశారు, రాయచోట రిలీజ్ చేశారు. ఇంకా ఒక వేదిక ఏర్పాటు చేసుకుని ఈ రాష్ట్రమంతా కూడా రామకృష్ణ గారి అన్యాయానికి వ్యతిరేకంగా, అలాగే రామకృష్ణ గారి మీద దౌర్జన్యాలు చేస్తున్నటువంటి ఈ మంత్రి పెద్దిరెడ్డి భర్తరఫ్ చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తూ ఒక ఉద్యమాన్ని చేయాలని చెప్పేసి నిర్ణయించుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా ఈ రోజున ఇక్కడ మన విజయవాడలో, నేను విజయవాడలో ఉంటాను.